పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది హీరోయిన్ నయనతార. కెరీర్ తొలినాళ్లలోనే కమర్షియల్ సినిమాల్లో నటించిన ఈ మలయాళి భామ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకెళ్తుంది. అంతేకాదు ఒక్కో సినిమాకు ఈమె తీసుకునే రెమ్యునరేషన్ మిగిలిన హీరోయిన్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందుంటుంది. ఈమె ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. ఇప్పుడు ఈ పారితోషికం మరింత పెంచినట్టు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది ఈ హీరోయిన్. తమిళ అగ్రదర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్తో సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఈ కథ దక్షిణాది నేపథ్యంలో ఉంటుందట, అందుకే నయనతారను తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం నయనతారకు దాదాపు 6 కోట్ల పారితోషికం అందుతున్నట్టు సమాచారం. సౌత్లో 3 తీసుకునే నయన్ ఇండస్ట్రీ మారిపోయేసరికి రెమ్యునరేషన్ డబుల్ చేసేసింది. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రేంజ్ పారితోషికం ఇక్కడ నిర్మాతలు ఇవ్వాలంటే చిక్కలు తప్పవు. ఎందుకంటే బాలీవుడ్ సినిమాకు 6 కోట్లు తీసుకుంటున్న నయనతార దక్షిణాది సినిమాలకు కనీసం 4 కోట్లు డిమాండ్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో మరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం సిఎస్ కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.